హాయ్ ఇండియా. సో ఈ వీడియో ద్వారా బేసిక్గా నేను శాండిల్వుడ్ ప్లాంట్ సీడ్స్, దాని ప్లాంటేషన్స్ కొంచెం టిప్స్ చెప్దాం అనుకుంటున్నా. యాక్చువల్లీ రీసెంట్ డేస్లో చాలామంది శాండిల్వుడ్, అంటే వైట్ శాండిల్ లేదా శాండిల్వుడ్ లేదా శ్రీగంధ లేదంటే శ్రీగంధం, సో ఇదంతా ఒకటే ప్లాంటు. సో దీని గురించి ఎక్కువ హైప్ వచ్చేసింది మార్కెట్లో. అఫ్ కోర్స్ ఆ హైప్కి తగ్గట్టుగా మార్కెట్ ఉంది. నేను కూడా ఒక 2-3 వీడియోస్ దీని గురించి పెట్టాను యూట్యూబ్లో. సో దాని ఎక్స్టెన్షన్ అనుకోండి, బేసిక్గా ఇది ఫారెస్ట్ ప్లాంట్ మీ అందరికీ తెలుసు. చాలా హైప్ వచ్చేసింది ఇయర్లో, ఎస్పెషలీ కర్ణాటక ఒక ఉమెన్ ఫార్మర్ ఎక్కువగా పండిస్తున్నారు, అంటే సక్సెస్ఫుల్గా పండిస్తున్నారు. సో వాళ్లకు కొంచెం రికగ్నిషన్ ఎక్కువ వచ్చింది. సో దాని నుంచి హైప్ కూడా ఎక్కువ వచ్చేసింది. ఎక్కువ మంది కర్ణాటక పీపుల్ ఈ శాండిల్వుడ్ గురించి ఎంక్వైరీస్ చాలా చేస్తున్నారు, సేల్స్ చాలా అవుతున్నాయి. సో ఇట్స్ ఎ గుడ్ సైన్. అగైన్ కమింగ్ టు ద పాయింట్, శాండిల్వుడ్ అనేది యాక్చువల్గా చెప్పాలంటే చాలా డిమాండ్ ఉంది. ఇన్సెప్షన్ ఆఫ్ దిస్ సీడ్ ఆర్ ప్లాంట్ స్టార్టెడ్ ఇన్ కర్ణాటక. సో కొన్ని వెరైటీస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు, కానీ వెరైటీస్ అలా ఏం లేదు. సింపుల్గా చెప్పాలంటే కర్ణాటక సీడు చాలా బాగుంటుంది, కర్ణాటకలోనే అది ఇన్సెప్షన్ అయ్యేది. అదే సీడు మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో బాగా దొరుకుతుంది. ఫారిన్ నుంచి చాలా సీడ్స్ తీసుకొని వచ్చారు, అవన్నీ అంత బాగుండవు, అంత క్వాలిటీ ఉండదు. సో సీడ్ సెలెక్షన్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు, ప్లాంట్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంటు. నేను పర్సనల్గా మీకు చెప్పడం ఏమి అంటే, ఇన్ కేస్ మీకు ఎవరైనా ట్రస్టెడ్ పీపుల్ ఉంటేనే నర్సరీస్లో నుంచి ఈ ప్లాంట్స్ని తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే, బేసిక్గా ఈ ప్లాంట్ నర్సరీ వాళ్ళు డెవలప్ చేస్తారు కదా, డెవలప్ చేసినప్పుడు బిట్వీన్ 25 to 55 డేస్లో పెరిగిన మొక్కలు మాత్రమే చాలా చాలా బాగుంటాయి. దాని తర్వాత కానీ, అంటే దాని తర్వాత ఏదైనా పెరిగింటే అవి బాగుండవు. కానీ నర్సరీ పీపుల్ కొంతమంది, అట్లీస్ట్ 1 or 2% ఉంటారు కదా, అన్నీ పెంచేసి ఇచ్చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇది లాంగ్ టర్మ్ క్రాప్ కాబట్టి మీకు ఇబ్బంది కావచ్చు. సో టు అవాయిడ్ దట్ అన్సర్టెనిటీ, బెటర్ ట్రస్టెడ్ పీపుల్ దగ్గరే ప్లాంట్స్ తీసుకోండి. ఇన్ కేస్ ప్లాంట్స్ తీసుకోవాలన్నా, సీడ్ తీసుకొని మనమే నర్సరీ డెవలప్ చేయాలన్నా అని నన్ను పర్సనల్గా అడిగితే, ఐ సజెస్ట్ యూ పీపుల్ టు గో అండ్ డెవలప్ యువర్ ఓన్ నర్సరీ బై బయింగ్ సీడ్స్. సీడ్ పర్చేస్ చేసి మీరే డెవలప్ చేసుకోవడం చాలా ఉత్తమం. మనకి నర్సరీ చేసుకోవాలని మీరు చెప్తున్నారు, దాని ప్రొసీజర్ ఏమి అని అడగచ్చు. అఫ్కోర్స్ ఎవరైతే ప్రొసీజర్ చెప్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి. నేనైతే ప్రొసీజర్ చెప్తున్నాను. సీడ్ వాళ్ళకి అందిన తర్వాత ప్రతి స్టెప్ బై స్టెప్ నేను ప్రొసీజర్ చెప్పి, అండర్ మై అబ్జర్వేషన్ ఓన్లీ, దెర్ ఆర్ మెనీ ఫార్మర్స్ హు ఆర్ డెవలపింగ్ ద నర్సరీస్, ఇంక్లూడింగ్ లైక్ మిజోరం వాళ్ళు గవర్నమెంట్ తరఫున కూడా ఒక పర్సన్ మన దగ్గర తీసుకుంటున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ సైన్ ఈవెన్ ఫర్ మీ. ఓకే, సో ఐ హ్యావ్ ఎన్ ఎగ్జాంపుల్ టు సే సంథింగ్ అబౌట్ దిస్ నర్సరీ కదా. సో ఇంకొకటి, నేను చాలామందికి ఈ నర్సరీ కూడా సీడ్స్ కూడా ఇచ్చాను, చాలామందికి సక్సెస్ రేట్ చాలా బాగుంది. సక్సెస్ రేటే కాదు, జర్మినేషన్ పర్సంటేజ్ కూడా చాలా బాగుంది. సో మీరు తీసుకునేటప్పుడు ప్లాంటా సీడా అంటే సీడ్ బెటరు. ప్లాంట్ కూడా తీసుకోవాలా అని అర్జెంటుగా నేను ప్లాంట్ వేయాలి అంటే జెన్యున్ సోర్స్ నుంచే తీసుకోండి. ఇది యూజువలీ కొన్ని లాజిక్స్ నేను ఛానల్ ద్వారా చెప్పానంటే, డెవలప్ చేసేవాళ్ళు కూడా వీడియోస్ చూడొచ్చు కదా, సో కొన్ని ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అందుకే కొన్ని నేను చెప్పలేను. అట్ ద సేమ్ టైమ్ మీరు జెన్యున్గా తీసుకునేటప్పుడు మోర్ దెన్ 15 years, 20 years సీ ప్లాంట్స్ నుంచి సీడ్ కలెక్ట్ చేసుకుంటే చాలా బాగొస్తుందని చాలామంది చెప్తున్నారు. ఇంకోటి, ఇది జస్ట్ అజంప్షన్, ఆ ప్లాంట్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుంది అనేది జస్ట్ ఫ్లూక్ అంతే అది. సో ఎవరు చెప్పలేరు ఇంతే వస్తుంది, ఇంతే సంపాదించవచ్చు అని ఎవరు చెప్పలేరు. ఇట్స్ జస్ట్ ఫ్లూక్, అది రావచ్చు రాకపోవచ్చు, తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు. సెవెంత్ ఇయర్ నుంచి వచ్చిండే ప్లాంట్, అంటే సెవెంత్ ఇయర్ నుంచినే హార్డ్వుడ్ ఫార్మేషన్, అంటే శాండిల్వుడ్ అనేది ఫామ్ అయ్యేదానికి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ 12 years, 15 years అయినా స్టార్ట్ కాకుండా ప్లాంట్స్ కూడా ఉన్నాయి.
ద సేమ్ టైం చాలా ప్లాంట్స్ 15 ఇయర్స్కి హార్వెస్ట్ ఆరామ్గా 15 ఇయర్స్కి హార్వెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. సో ఇది జస్ట్ ప్రిడిక్షన్, ఓకే, ఎలా ఉంటుంది, ఎంత వస్తుంది, ఏమి అనేది జస్ట్ అజంప్షన్. మనం ఏమైనా అజంప్ చేసుకోవచ్చు, అంటే ఎగ్జాక్ట్గా ఇంతే వస్తుంది అనే పర్టికులర్ రూల్ అయితే లేదు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, క్లైమేట్. ఓకే, సో ఈ శాండిల్వుడ్కి ఎంత డిమాండ్ ఉంది అని మీరు అడిగితే కదా, డెఫినెట్గా చాలా చాలా డిమాండ్ ఉంది. ఇంకొక 1 లాక్ ఏకర్స్ పండించినా కూడా తీసుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు. బయ్యింగ్ ఎలా అని అంటే, ఇప్పుడు మనము అంత ముందుకు ఆలోచించేసే అవసరం లేదు. స్టిల్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ స్టేజ్ ఆఫ్ సెల్లింగ్ స్టేజ్, 5 ఇయర్స్ అయిన తర్వాత మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ ఇవ్వాలి, నా దగ్గర సో అండ్ సో ప్లాంట్స్, అంటే శాండిల్వుడ్ ప్లాంట్స్, వైట్ శాండిల్, ఇన్ని ప్లాంట్స్ ఉన్నాయి నా దగ్గర, సో కన్సిడర్ చేయండి అన్నట్టు. అంటే మన దగ్గర ఉన్నాయని వాళ్ళకి చెప్తే మనకు ఒక వాళ్ళకు ఒక భరోసా, అంటే ఓకే ఇక్కడ ఉంది, రేపు ప్రొద్దున సేల్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళ పర్మిషన్ తీసుకొనే కట్ చేయాలి అది. సో అలా అప్పుడు ప్రాబ్లం ఏమైనా వస్తుందేమో అని అనుకునే వాళ్ళు 5 ఇయర్స్ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేసి ఒక సర్టిఫికేషన్ తీసుకోండి. సో యు ఆర్ గ్రోయింగ్ శాండిల్వుడ్ ఆఫ్ ఎక్స్వైజీ నంబర్ అనే దాని కోసం. అది కాక మార్కెటింగ్ ఎలా, అదంతా ఇబ్బంది పడే అవసరం లేదు. మైసూర్ శాండిల్ ఫ్యాక్టరీ ఉంది కదా, వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళు బెంగళూరులో ఉంది మ్యానుఫ్యాక్చరింగ్, ఇది మైసూర్లో బయ్యింగ్ పీపుల్ ఉన్నారు. సో నథింగ్ టు వరీ అబౌట్ హూ విల్ బై దిస్ శాండిల్వుడ్. ప్రైస్ ఎంత ఉంది అంటే ప్రైస్ చాలానే ఉంది, అంత ఆలోచన చేసే అవసరం లేదు. ఈరోజు నిన్న ఉన్న ప్రైస్ ఈరోజు ఇంకా డిమాండ్ ఎక్కువ ఉంది కానీ తక్కువ లేదు. 15 ఇయర్స్ తర్వాత ఎంతైనా ఎక్కువ ఉండొచ్చు. సో ప్రైస్ కోసం మనం అంత ఆలోచన చేసే పని లేదు. ఒక ఎకర్కు ఎన్ని ప్లాంట్స్ పెట్టుకోవచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అగైన్, డిస్టెన్స్ని బట్టి 400 నుంచి 700 800 వరకు పెడుతూ ఉన్నారు. ఎనీ నెంబర్ యూ కెన్ ప్లాన్. బెస్ట్గా మనం డిస్టెన్స్ ఎంత పెట్టాలి అంటే 10x10 పెట్టవచ్చు, లేదా 12x12 పెట్టవచ్చు. ఇట్ ఈస్ ఎ గుడ్ డిస్టెన్స్. దీనికి కంపల్సరీ హోస్ట్ ప్లాంట్ అనేది కావాలి. శాండిల్వుడ్ అనేది అది సొంతంగా దాని ఫుడ్ అది తయారు చేసుకోదు. సో హోస్ట్ ప్లాంట్ అంటే దానికి ఏదైనా ఒక తోడు కావాలి. అలా తోడు ఉంటేనే అది పెరిగేదానికి అవకాశం ఉంటుంది త్రూ దట్ సోర్స్ ప్లాంట్. ఓకే, అది ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ హోస్ట్ ప్లాంట్ ఏది అంటే, చిన్నగా ఉన్నప్పుడు మనం రెడ్ గ్రామ్ వేసుకుంటే చాలు, 1 or 2 ఇయర్స్ వరకు రెడ్ గ్రామ్ యాజ్ ఎ హోస్ట్ ప్లాంట్ ఇట్ విల్ గ్రో. ఓకే, సో అంతే. దాని తర్వాత మనం మ్యాంగో వేయచ్చు, నేరేడు వేయచ్చు, అంజూర్ వేయచ్చు, దానిమ్మ వేయచ్చు, లెమన్ వేయచ్చు, రెడ్ శాండర్ కూడా వేయచ్చు. ఓకే, దెర్ ఆర్ మెనీ హోస్ట్ ప్లాంట్స్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఓకే, సో మేక్ షూర్ హోస్ట్ ప్లాంట్ షుడ్ బి కంపల్సరీలీ అవైలబుల్ నెక్స్ట్ టు ద శాండిల్వుడ్ ప్లాంటేషన్. హోస్ట్ ప్లాంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అది ఒకటి కాకపోతే రెండు పెట్టండి, కానీ ఒకటి ఉంది కదా, ఇదే ఎక్కువ వాటర్ తీసుకుంటుంది, ఇంకొకటి పెడితే ఏమన్నా అవుతుందేమో హోస్ట్ ప్లాంట్గా, అంటే మోర్ దాన్ వన్ హోస్ట్ ప్లాంట్గా పెట్టకూడదేమో అని అనుకోవచ్చు. నథింగ్ టు వరీ, మీరు మోర్ దాన్ వన్ హోస్ట్ ప్లాంట్ ఉంటేనే మేలు, ఎందుకంటే ఒక హోస్ట్ పోయినా కూడా ఇంకొక హోస్ట్ నుంచే అయినా శాండిల్వుడ్ గ్రో అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము ఇక్కడ హోస్ట్ ప్లాంట్ ఇంపార్టెంట్, శాండిల్వుడ్ ఇంపార్టెంట్ అంటే మెయిన్ క్రాప్ శాండిల్వుడ్ కాబట్టి శాండిల్వుడ్నే మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఎక్కువగా. సో హోస్ట్ మోర్ దాన్ వన్ పెట్టుకోవడం కూడా మంచిది. సో నథింగ్ టు వరీ ఇన్ దట్. ఓకే, ఇంకొకటి ఇంటర్ కల్టివేషన్ చేసేవాళ్ళు ఈ 5-లేయర్ మెథడ్ వర్కింగ్ చేసే 5-లేయర్ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళు ఇలా శాండిల్వుడ్ రెడ్ శాండరు అక్కడక్కడ ఒక్కోటి వేసుకుంటే వాళ్ళు హోస్ట్ ప్లాంట్ అవసరమే ఉండదు, ఎందుకంటే చాలా తక్కువ డిస్టెన్స్లోనే ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి మీరే నర్సరీని డెవలప్ చేసుకొని మీరే పెట్టుకోవచ్చు. ఇందులో కూడా 1 కేజీ సీడ్ తీసుకుంటే ఎన్ని ప్లాంట్స్ రావాలి అని అనుకుంటే 1500 ప్లాంట్స్ వరకు రావచ్చు. సో ఇది శాండిల్వుడ్ గురించి నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్. మీరు ఏమైనా శాండిల్వుడ్ గురించి ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాలి, నాకు ట్రైనింగ్ కావాలి, అఫీషియల్గా నేను సర్టిఫై కావాలి అని అనుకుంటే మీరు డెఫినెట్గా IWST బెంగళూరు యూనివర్సిటీ ఉంది, IWST అనేది.
సో దట్ ఈస్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ వేర్ యు ఆర్ గెటింగ్ అఫీషియల్ శాండిల్వుడ్ ట్రైనింగ్ త్రూ సైంటిస్ట్స్. ఓకే, సో మీరు అక్కడ అటెండ్ చేయొచ్చు. దాని కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీకు ఏమైనా అవసరమైతే నన్ను కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ షేర్ దోస్ కాంటాక్ట్ డీటెయిల్స్ సో యూ కెన్ గెట్ ద ట్రైనింగ్ డన్ త్రూ ఐడబ్ల్యూఎస్టీ. ఓకే, సో ఇది నాకు తెలిసిన శాండిల్వుడ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఇన్ కేస్ నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ అయినా, ఇన్ కేస్ మీకు ఏమైనా కొత్త డౌట్స్ ఉన్నా, మీరు డెఫినెట్గా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్ని క్వశ్చన్స్కు ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియో, షేర్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఐఎమ్ గ్లాడ్ ఈ వీడియో ద్వారా మనకు ఒక 4,000+ సబ్స్క్రైబర్స్ అయ్యే అవకాశాలు ఉంది. సో 4,000+ సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. దే ఆర్ అవర్ అసెట్స్, ఐ మీన్ యు ఆల్ గైస్ ఆర్ మై అసెట్స్. సో నేను ఇంకా కొంచెం మంచి ఇన్ఫర్మేషన్తో ఇంకా మంచి మంచి వీడియోలు చేసి ఇంకా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాము అని అనుకుంటూ ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. సో ఇంకో మంచి వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ దెన్, బై బై. మేక్ షూర్ యూ మస్ట్ డూ సోషల్ ఫెన్సింగ్. సో ఎవరైనా శాండిల్వుడ్ రెడ్ శాండిల్ ఇలా కాస్ట్లీ ప్లాంట్స్ ఎవరైనా గ్రో చేస్తుంటే నా చిన్న లాజిక్ నేను ఫాలో చేయడం, ఇది బెస్ట్ లాజిక్ అని నేను అనుకోవడం, సోషల్ ఫెన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సోషల్ ఫెన్సింగ్ అంటే ఏంటంటే, మీరు ఒక 10 చెట్లు వేసారనుకోండి, మీ చుట్టూ ఉండే వాళ్ళకి 100 చెట్ల వరకు డిస్ట్రిబ్యూట్ చేయండి ఫ్రీగా. అప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది షేర్ అవుతుంది అందరికీ. సో మీ చుట్టూ ఉండే వాళ్ళకి ఎప్పుడైతే మనము ఇచ్చి పెంచిస్తామో, అంటే మన దగ్గర ఉండే ప్లాంట్ కట్ చేసేదానికన్నా ముందు వేరే వాళ్ళ ప్లాంట్స్ కూడా ఉంటాయి కాబట్టి రిస్క్ అనేది షేర్ అవుతుంది ఒకటి. సో మన అది సెల్ఫిష్నెస్ అని కూడా అనేవాళ్ళు ఉంటారు దీన్ని. సెల్ఫిష్నెస్ అని ఎందుకు అనుకుంటాం, ఒక ప్లాన్ ఇప్పుడు ఫస్ట్ ఒకది ఉంటుంది, అది కట్ చేసేటప్పుడు వాడు చూసుకున్నాడు అనుకోండి, ఒకవేళ వాడు చూసుకోకుండా వేరే వాళ్ళు చూసుకున్నారనుకోండి, వాంది కట్ అయిన తర్వాత మన దగ్గరికే వస్తారు కదా వీళ్ళు అనే ఉద్దేశంతో అయినా డెఫినెట్గా మీరు వాడిని ఎవరైతే కట్ చేస్తారో అలాంటి వాళ్ళని పట్టుకొని అందరూ మూకమ్ముడిగా వాడిని అవాయిడ్ చేయొచ్చు కదా. సో వానికి బుద్ధి చెప్పొచ్చు కదా. ఓకే, యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఓన్లీ, అగైన్ ఐఎమ్ నాట్ సేయింగ్ టు డిస్టర్బ్ దట్ పర్సన్ అన్నట్టు. అంటే మీరందరూ ఒక్కటిగా ఎవరైనా మన ప్లాంట్స్ని డిస్టర్బ్ చేసినా కూడా మీరందరూ ఒక్కటిగా ఉండి అన్ని చెట్లని సేఫ్ గార్డ్ చేయొచ్చు కదా అనే ఉద్దేశం, అంతే సోషల్ రెస్పాన్సిబిలిటీ అంతే నేను చెప్పడము. ఓకే, సో ఈ విధంగా చేసినప్పుడు మనకి మన దగ్గర ఉండే చెట్లు సేఫ్గా ఉంటుంది, ప్లస్ మన చుట్టూ ఉండే వాళ్ళ దగ్గర కూడా సేఫ్గా ఉండే అవకాశాలు ఉంటుంది. ఎందుకంటే ఒకరు కాకపోతే ఇంకొకరు దాన్ని సేఫ్ చేసుకుంటారు. ఓకే, మనం ఫ్రీగా ఇచ్చాము, ఒక మంచి మనసుతో ఫ్రీగా ఇచ్చాము అని అనుకోండి, అప్పుడు డెఫినెట్గా వాళ్ళు కూడా మనల్ని గుర్తుపెట్టుకుంటారు. సో అది కాకున్నట్టు మనము ఇంకొక థాట్తో మనం డిస్ట్రిబ్యూట్ చేసామనుకోండి, ఇట్ విల్ గో అండ్ ఎండ్ అప్ ఇన్ ద డిఫరెంట్ వే. ఓకే, సో అది పక్కన పెడదాం. సో సోషల్ ఫెన్సింగ్ ఈజ్ మస్ట్. మనం ఒక 100 ప్లాంట్స్ వేసుకుంటున్నామంటే డెఫినెట్గా 10 టైమ్స్ ఆఫ్ మనం వేసుకునేంత ప్లాంట్స్ మనం ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడమే మంచిది. ఓకే, మనకు యాక్చువల్లీ నార్త్ ఇండియాలో ఒక పర్సన్ ఉన్నారు, ఎవ్రీ ఇయర్ హీఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ల్యాక్స్ ఆఫ్ శాండిల్వుడ్ ప్లాంట్స్ ఫర్ ఫ్రీ, అండ్ హీ గాట్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మెనీ అదర్ థింగ్స్ ఈజ్ హ్యాపెనింగ్